గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఎంతో మంది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన పెరిక లచ్చయ్య అనే కౌలు రైతు 6 ఎకరాల్లో అప్పులు చేసి పత్తి పంట సాగు చేశాడు. కానీ ఇటీవల కాలంలో అనుకోకుండా కురిసిన భారీ వర్షాలతో రైతు లచ్చయ్య తిప్పాపురంలోని సావురాల కాలనీ దగ్గర వేసిన పత్తి పంట చేన్లోకి వరద ప్రవాహం ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 3 లక్షల రూపాయలు అప్పు చేసి పంట పెట్టుబడి పెడితే అకాల వర్షాలు తమను తీవ్రంగా నష్టపరిచాయని, పంట పెట్టుబడి డబ్బులు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్బాబు తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు వేడుకున్నారు. మాది పద్దిపోషమ్మ వీధి రాజన్న యూత్. నేను 6 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పెట్టుకున్నా. సౌలాలు ఎండల్లా మొన్నటి వర్షానికి అంతా కొట్టుకపోయి ఎండిపోయింది. 3 లక్షల అప్పు తెచ్చుకొని పెట్టుకున్నా. అప్పు తీర్చలేని పరిస్థితి అయిపోయింది నాది. మీరు ఎమ్మెల్యే గారు ఏనంగా చూసి మమ్మల్ని సహకరించాలి. ఇక 3 లక్షల పెట్టుబడి పెట్టినా మరి ఇక అలా దయ నన్ను కొంచెం చూసి పెట్టుబడి అందమన్న మాకు ఇవ్వాలి. అందరు చెప్పిన వీడియోలో పంపితేనే ఆ వీడియోల తరఫున అందరు మాకు సేన్ గిట్లా అయిపోయింది. 3 లక్షల అప్పు పెట్టి చేసిన ఎమ్మెల్యే సాబు రమేష్బాబు కొంచెం మాకు వరకు ఇదంతా సాయం చేస్తే మేము ఈ 3,50,000 ఇప్పుడు పెట్టుబడి పెట్టినంత మొత్తం పోయింది. ఏం లేక 6 ఎకరాలు పోయింది, మొత్తం మిగిలిపోయింది. అలా మొత్తం కిందనే పడిపోయింది. ఏం లేకుండా అక్కడ 10 గుంటలు మిగిలింది. ఆ 10 గుంటలలో ఉన్నాయి కానీ ఏం లేదు ఆశ. మీ దయా సహించి మాకు ఏదైనా సహకరించాలి. మీరు అందరూ కలిసి మాకు చూడాలి సార్. ఈ అమౌంట్ ఎంత అప్పు అయింది ఏం లేదు మాకు అప్పు ఇచ్చింది.